ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు. జై కాంగ్రెస్. ఈరోజు మా తెలంగాణలో మన కోసము, బీసీల కోసము, తక్కువ కులాలు, వెనుకబడ్డ కులాల కోసము ఈరోజు మన రేవంత్ అన్న మన సీఎం ఉన్నందుకు, మన మహబూబ్నగర్ డిస్టిక్ మన సీఎం ఉన్నందుకు మనకు ఎంతో గౌరవకరము. ఆయన ఎల్లకాలం మంచి ఆరోగ్యంతో ఉండి మంచిగా ఉండి మనకు సపోర్ట్ ఇచ్చుకుంటూ మన ఈడపల్లి శంకరన్న, మన శంకరన్న మన కోసము బీసీలు, సాగలోళ్ళు, మంగళోళ్ళు, మొరళ్ళు వీళ్ళు వెనుకబడ్డ కులాలని చెప్పి మన కోసము అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడిన ఇల్లపల్లి శంకరన్నకి ధన్యవాదాలు. మరిగా ఇంకా ఎన్నో అవకాశాలు మాకు ఇంకా చాలా ఇంకబడ్డాము మన మంగళులకు. ఎందుకంటే ఈరోజు ఈ కుల వృత్తి చేసుకొని బతకలేకపోతున్నాము మేము. మాకు మా వృత్తికి మాకే సపోర్ట్ లేదు. ఎవరెవరు వచ్చి షాపులు పెడుతున్నారు, పెద్ద పెద్ద షాప్ మాలు పెడుతున్నారు, అట్లా రిలయన్స్ వాళ్ళను పెడితే ఇప్పుడు ఇంతకుముందు ఆపినాము. ఇప్పుడు కూడా మాకు కూడా ఒక జీవో కావాలని మా ఈళ్ళపల్లి శంకరన్న అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడతారని, మా మీద ఆయన పూర్తి ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఎన్ని చేయడని చెప్పి మాకు ఫుల్ నమ్మకము. ఇళ్ళపల్లి శంకరన్న ఇట్లే ఇంకా ముందు ముందు మా కోసం ఎంతో సహాయం చేస్తాయని, రేవంత్ రెడ్డి మన మహబూబ్నగర్ డిస్టిక్ మన సీఎం అయినందుకు మనకు ఎంతో హెల్ప్ చేస్తాయని, మమ్మల్ని సాగల్లి, మంగళూరు, కుమరులని వెంపడేసుకొని మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని వార్డు మెంబర్ కానీ సర్పంచ్లు కానీ ఎన్ని అవకాశాలు ఉంటాయని మాకు సపోర్ట్ ఇచ్చుకుంటూ మమ్మల్ని వెంబడి తీసుకోబోతాని ఆయన కోరుతున్నాము. ఆయన ఇల్లే ఇట్లే ఇళ్ళపల్లి శంకరన్న ఆరోగ్యంతో మంచిగా ఉండి మా కోసం, తక్కువ కులాల కోసం, మా బీసీల కోసం ఇంకా ఎన్నో గొంతెత్తి మాట్లాడాలని మేము కోరుతూ ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాము. నాయబ్రాహ్మ నుంచి ఖ్యాతనగర్ నాయబ్రాహ్మ శివసంఘం నుంచి మేము ఆయనకు ఎప్పుడు ఎల్లే కాలము ఆయన నెంబడి ఉండి ఆయన ఎందు ఉండి ఆయన కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జై కాంగ్రెస్. మరి కంగురెద్దులని తర్వాత అదేవిధంగా తాకలి, మంగలి, కుమ్మరి, గుడ్రాంగి మిగతా ఇన్ని కులాలకు సంబంధించినటువంటి విషయాలను అసెంబ్లీలో సేవలెత్తినటువంటి అన్న వీరపల్లి శంకరన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో మన కులాల గురించి ఎవరు కూడా ప్రస్తావన చేయలేదు. మరి ఈనాడు మన నాయి బ్రాహ్మణుల గురించి కానీ, రజకుల గురించి కానీ అన్నగారు అన్ని విధాల అక్కడ చర్చించడం జరిగింది. ఇంకా మనకు ఇప్పటి వరకు కూడా ఒక జీవో అంటూ లేదు. మన పక్కల ఆంధ్రలో మనకు ఒక నాయి బ్రాహ్మణులకు ఒక జీవో అంటూ ఉన్నది. కాబట్టి దయచేసి ఈ జీవో మాకు ఇప్పించి నాయి బ్రాహ్మణ సోదరులందరికీ మాకు ఆ జీవో ఇప్పించినట్లయితే వేరే కులాల్లో ఈ షాపును పెట్టుకోవడానికి వీలుండదు. మరి మేము ఈ వృత్తిపైనే ఆధారపడి బతుకుతున్నటువంటి చాలా కుటుంబాలు, గరీబ్ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా అన్నగారు మాకు కృషి చేసి మమ్మల్ని వెన్నట్టు తీసుకుపోతారని చెప్పేసి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు.